వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ టేస్టీ టేస్టీ రెసిపీస్ ని మీకు పరిచయం చేయడానికి మీ అభిరుచి రెడీగా ఉంది మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా ద్రాక్షరామం నుండి సరళ గారు రాశారండి కాలీఫ్లవర్ తో ఏదైనా మంచి రెసిపీ చూపించమన్నారు సో కాలీఫ్లవర్ తో అంటే చాలా డిష్లు ఇప్పటి వరకు ఆల్రెడీ చూపించాం అండ్ కాలీఫ్లవర్ తో మనం ఎంత చేసుకున్నా అందరికి చాలా ఫేవరెట్ కాబట్టి సో ఈ రోజు మీరు ఏ వెరైటీ చూపించబోతున్నారు కొంచెం కమ్మకమ్మగా వచ్చేట్టుగా కొబ్బరి కాంబినేషన్ లో కూర చేద్దాం ఓ వావ్ వెరీ నైస్ స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకే ఓకే సో కాలీఫ్లవర్ కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కాలీఫ్లవర్ కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్ ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒక కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పేస్ట్ అర కప్పు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు స్టార్ట్ చేద్దామండి ఓకే సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కాలీఫ్లవర్ ముక్కల్ని ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టాను ఓ సో కాలీఫ్లవర్ మనకి జనరల్లీ కొంచెం త్వరగానే అయిపోతుంది కదా ఉడికించేసుకోవడం వల్ల ఇంకా ఫాస్ట్ గా అవుతుంది ఫాస్ట్ గా ఉంటుంది ఓకే ఆయిల్ ఇస్తారా ఓకే ఫ్రీడమ్ ఆయిల్ ఎస్ ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు ఎస్ అలాగే మనకి 3 లీటర్స్ జార్ కూడా మార్కెట్ లో రిలీజ్ చేశారు కాబట్టి ఈజీగా ఇంట్లో అంటే కిచెన్ లో కిచెన్ లో సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే కావాల్సి అంటే కాలీఫ్లవర్ కొంచెం ఎక్కువ తయారు చేసుకుంటుంది మనం డైరెక్ట్ గా కూడా వేసేసి ప్రాసెస్ చేసుకోవచ్చు ఎలా అయినా మనం ఈ కాలీఫ్లవర్ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు ముందుగానే వేడి నీళ్ళల్లో కొంచెం ఉంచి తీసి మనం అది క్లీన్ చేసుకుంటాం కంపల్సరీ అది కంపల్సరీ ప్రాసెస్ ఎందుకంటే ఆ ఫ్లవర్ లోపల చాలా చిన్న చిన్న జర్మ్స్ ఉంటాయి yes. సో లేదా కాసేపు పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టేసిన అవి పైకి వచ్చేస్తాయి సో వాటిని వాటర్ పడేసి మళ్ళీ క్లీన్ చేసుకుని వాడేసుకోవడం సో దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్ అండి ఓ బాగుంటుంది రాజు గారు ఇది బాగుంటుంది అంటే ఇక్కడ మనం కొబ్బరి బేస్ అంతా కూడా ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నామా పచ్చి కొబ్బరి కాదు సో అంటే దీన్ని పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు చాయిస్ ఉంది నేను ఇక్కడ ఎండు కొబ్బరితో చేస్తున్నాను ఓకే పచ్చి కొబ్బరితో కూడా మనకి ఇంకా కమ్మ కమ్మగా వస్తుంది ఇంకా కమ్మగానే ఎక్కువ వస్తుంది సో ఇది కొంచెం మీడియంగా ఉంటుంది మనకు ఎండు కొబ్బరితో సో కొంచెం దూరంగా వేయించేసి ఇలా పేస్ట్ లా చేసుకోవాలి ఓకే సో అదే ఎండు కొబ్బరితో చేసుకుంటే మనం పేస్ట్ లా కాకుండా తురిమేసి కానీ అలా వాడుకోవచ్చా కర్రీలో లేకపోతే పేస్ట్ లా యూజ్ చేస్తేనే పేస్ట్ లానే బాగుంటుంది కావాల్సి అంటే ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనుకుంటే కొబ్బరి పాలు వాడుకోవచ్చు ఉప్పు సో ఆల్రెడీ మనం అక్కడ ముక్కల్లో కూడా వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కారం ఓకే కొంచెం పసుపు అడుగంటేసుకుంటుంది కదా కొంచెం వాటర్ వేయాలి ఈజీగానే వచ్చేస్తుంది వచ్చేస్తుందా సో ఇది కొంచెం మనకి వేగాలి వేగాలి కొంచెం పచ్చి వాసన పోవాలి వెరీ నైస్ ఓకే మరి ఇది వేగిపోతూ ఉంటుంది ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా బొప్పాయి గుజ్జులో తేనె కలిపి ముఖాన్ని మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల చర్మానికి మంచి ఫెయిర్నెస్ వస్తుంది చిట్కా చూసారు కదా సరిపోతుందా రాజు గారు సరిపోతుందండి కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా అవును సో ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఓకే సో వాటర్ ఇస్తారు ఈ ధనియా పౌడర్ జీరా పౌడర్ అనేది ఆప్షనల్ గా ఉంచుకోవచ్చా లేకపోతే డెఫినెట్లీ యూస్ చేస్తేనే బాగుంటుందా అండి కొద్ది కొద్దిగా
మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం వేస్తే ఆ టేస్ట్ లేకపోతే మొత్తం కొంచెం కమ్మకమ్మగా అంటే ఎక్కువ కమ్మగా వచ్చేస్తుంది. ఆ మరీ అలా బాగోదు కాబట్టి ఎంత కావాలో అంత యూస్ చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉడకాలండి దీంట్లో, అంటే మనకి ఆ ముక్కలు ఈ కొబ్బరి తాలూకా ఫ్లేవర్ కూడా పడితే బాగుంటుంది. మూత పెట్టేసి ఉడికిద్దాం రాజు గారు. ఓకే, సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూద్దామా రాజు గారు. ఓకే, ఓ అయిపోయినట్టే కదా. అయిపోయింది. ఓకే, స్టవ్ ఆపేసేసి. సో ఒక దీని టెక్స్చర్ అంతా కూడా ఇలాగే ఎల్లోయిష్ గానే ఉంటుందా? అవునండి. సో కొద్దిగా కొత్తిమీర బోలిస్తారా? కొబ్బరి పేస్ట్ ఒక్కటి చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోయింది రాజు గారు. సో మనం అంటే కొబ్బరి పాలతో చేసుకున్నప్పుడు కొంచెం కారపొడి అవాయిడ్ చేసి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది, ఎందుకంటే అది కొంచెం మనకి కమ్మగా ఉంటుంది కాబట్టి కారపొడికి దానికి కాస్త సెట్ అవ్వదు. సో అలాగే కొంచెం కలర్ అనేది కూడా కొంచెం లైట్గా వస్తుంది. చివరిగా కొత్తిమీర. ఓకే, రెడీ. వావ్, వేడివేడిగా కాలీఫ్లవర్ కొబ్బరి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాలీఫ్లవర్ కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం, ముందుగా కాలీఫ్లవర్ లో ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ కొబ్బరి కూర రెడీ. కాలీఫ్లవర్ కొబ్బరి కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది, అంటే ఒక మంచి మసాలా బేస్ ఉంది కానీ మనం ఎక్కువ మసాలా కూడా ఏమి యాడ్ చేయలేదు. అండ్ ఎండు కొబ్బరి పేస్ట్ అనేది కాలీఫ్లవర్ కి చాలా బాగా సెట్ అయింది రాజు గారు. సో చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీగా కూడా అయిపోయింది కాబట్టి మనం చేసుకోవచ్చు. బాగుంది. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ముల్తాని మిట్టిలో కీర దోసకాయ రసం కలిపి ముఖం, మెడ చేతులపైన అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది, అలాగే చర్మంపై ఏర్పడే ముడతలు కూడా తగ్గుతాయి. కాలీఫ్లవర్ కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ abiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు మిస్సీ రోటీ తయారు చేయబోతున్నారు. మరి ఈ మిస్సీ రోటీ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా. రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మిస్సీ రోటీ తయారు చేయబోతున్నారు. అవునండి. సో మరి ఇది తయారు చేసుకోవడం చాలా మందికి యాక్చువల్లీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది తెలియదు. ఎక్కువగా ఏంటంటే నార్త్ సైడ్ అక్కడ చేసుకుంటూ ఉంటారు. అవును. సో చాలా అంటే అట్ సైడ్ వాళ్ళకి చాలా తెలుసు, సో మిగతా ప్రాంతాల వాళ్ళకి అంతగా తెలియదు. అంతగా తెలియదు కాబట్టి ఇప్పుడు తెలిసిపోతున్నాను అన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. మిస్సీ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిస్సీ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి అరకప్పు, గోధుమ పిండి అరకప్పు, జీలకర్ర అర టీ స్పూన్, తరిగిన మెంతి కూర అరకప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజు గారు స్టార్ట్ చేద్దామా. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం కొద్దిగా వాటర్ అంటే గోరువెచ్చగా వాటర్ వాడుకోవాలి పిండి కలుపుకోవడం. సరిపోతున్నారు రాజు గారు? ఇంకొంచెం. సో ఇక్కడ బౌల్లో శనగపిండి. ఓకే. అలాగే గోధుమ పిండి. సో కావాల్సిన దీంట్లో మైదా పిండి కూడా వాడుకోవచ్చు. సో రెండు సమంగా ఉంది. ఓకే. సో ఒకసారి ముందు మనం ఇది బాగా కలిపేసుకొని తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర. సో కావాల్సిన దీంట్లో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. సో సన్నగా తరిగిన మెంతి కూర. మెంతి కూర. ఓకే. సో ఇది కూడా ఆప్షనల్, ఇది దీంట్లో ఉల్లిపాయలు వేస్ట్ చేసుకుంటారు,
అల్లం కూడా వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసుకోవచ్చు చాలా మంది సరిపడా ఉప్పు సో ఆ మెంతి కూర ప్లేస్ లో మనం వేరే ఏదైనా ఆకుకూర లాంటివి కూడా కొంచెం సన్నగా తరిగేసి యాడ్ చేయండి యాడ్ చేస్తాను సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు లేదా పేస్ట్ అన్న యాడ్ చేసుకోండి पेस्ट कन्ना रोटी अकड़ा पचिमिटर तो पिंड मिक्स సేమ్ మనము అంటే చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి ఓకే సో దీని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు అంటే కనీసం ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత రోటీ చేసుకోండి ఓకే ఆ లోపు చిట్కా చూసేద్దాం రాజుగారు ఓకే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా మంచి గంధంలో పన్నీర్ కలిపి ఫేస్ ప్యాక్ లో వేసుకున్నట్లయితే మెయిన్ ఛాయ రెట్టింపు అవుతుంది చిట్కా చూసారు కదా రాజుగారు రోటీ చేసుకోవచ్చా ఓకే సో ఇక్కడ స్టవ్ కూడా వేడి పెట్టేసుకున్నా ఇది కొంచెం మందంగానే వస్తుందండి సో గోధుమ పిండి తీసుకున్నారా అవును కొద్దిగా పొడి పిండి వేసుకొని కాంబినేషన్ లో మనకి ఏ చట్నీ అయితే బాగుంటుంది రాజు పెరుగుతా బాగుంటుంది ఓ పెరుగు కాంబినేషన్ లో బాగుంటుంది yes సో అయితే మనం చక్కగా రాయతా లాగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట సో దీన్ని నేతితో రెండు వైపులా కాల్చు కాల్చుకోవాలి ఓకే సో దీంట్లో కాల్స్తే మనకు అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఓకే సో ఇంకా కొంచెం ఏదైనా యాడ్ చేసుకుంటే మనకి ఇంకా సైడ్ కి కాంబినేషన్స్ కూడా ఏమీ అక్కర్లేదు అక్కర్లేకుండా డైరెక్ట్ గా తీసేసు సో దీని అంటే మామూలుగా ఇప్పుడు నేను చపాతీ ఇలా చేశాను కదా సో పరోటా మెథడ్ లో కూడా చేసుకుంటారు దీన్ని ఒకసారి ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసి మళ్ళీ రోల్ చేసి దాన్ని మళ్ళీ ముద్దలా చేసుకుని మళ్ళీ రోల్ చేసుకుని మడత రొట్టె ఇలా వస్తుంది సో అలా అయినా ట్రై చేసుకోవచ్చు పిల్లలకి టిఫిన్ బాక్స్ అలా పెట్టివడానికి గాని మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది అంటే కొంచెం వెరైటీగా రెగ్యులర్ గా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా అప్పుడు ట్రై చేసుకుంటే బాగుంటుంది ఓకే సో రెడీ అయిపోయింది వావ్ దీని పీసెస్ లా కట్ చేసి సర్వ్ చేసుకుందాం Thank you.
సగం అట్రాక్షన్ అది కట్ చేసి అరేంజ్ చేయడంలోనే వచ్చేసింది. బాగుంది రాజు గారు, వెరీ నైస్. వేడి వేడిగా ఉన్నప్పుడే త్వరగా టేస్ట్ చూసేద్దాం. సో ఫాస్ట్ ఫాస్ట్ గా కార్వింగ్ కూడా చేసి చూపించేసేయండి. ఓకే. ముల్లంగితో క్రేన్ చేస్తున్నాను. సో అలాగే దీంట్లోంచి వింగ్స్ వస్తాయండి. సో ఇక్కడ అంటే కొంచెం ఫ్లై మూమెంట్లో ఉన్నట్టుగా చూపిస్తున్నాం. సో ఆ టైంలో టైల్ కొంచెం అప్ప దగ్గరకు వచ్చినట్టుగా ఉంటుంది ఒక చోటుకి. సో కాబట్టి ఇది కొంచెం ట్రిమ్ చేసి పాయింటెడ్గా చేసి మనకు కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. సో బీక్ కావాలంటే ఇది అలాగే వదిలేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కట్ చేసేసుకొని క్యారెట్లోంచి కానీ బీట్రూట్లోంచి కానీ పెట్టుకుంటే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, కలర్ డిఫరెన్స్ కూడా. ఎస్. సో ఇక్కడ వింగ్స్ వస్తాయి, ఇలా స్ట్రేట్గా ఘాట్ పెట్టుకోవాలి రెండు వైపులా. ఓకే. సో నెక్స్ట్ వింగ్స్ వచ్చేసి దీంట్లో తీసుకుంటున్నా ఫుల్ లెంత్లో తీసుకుంటున్నా. సో ఈ రెండింటిని వింగ్ షేప్లో కట్ చేసుకోవాలి. సైడ్ వైపు జిగ్జాగ్ కట్. అలాగే ఈ రెండింటి కూడా స్టార్టింగ్ పాయింట్స్ కొంచెం ట్రిమ్ చేసుకుంటే మనం ఆల్రెడీ అక్కడ స్లిట్ చేసాం కదా, దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బిగ్ కొరకు క్యారెట్ తీసుకుంటున్నాం. కావాల్సిన సైజ్లో చూసుకొని కట్ చేసుకోవాలి, ట్రిమ్ చేసుకుని. సో టూత్ పిక్స్ ఫిక్స్ చేసుకోండి. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. కొంచెం ఇలా ఎక్స్ట్రా ఉన్నది ట్రిమ్ చేస్తే మనకి వెళ్ళిపోతుంది. దాని లెవెల్ చూసుకుని మనం ఇలా ట్రిమ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వింగ్స్. ఓకే. ఇక్కడ ఐస్ కొరకు చిన్నగా రంధ్రాలు చేసుకోవాలి టూత్పిక్తో. సో ఇక్కడ ఆవ గింజలు పెట్టుకున్నాను. ఓకే, బ్యూటిఫుల్. సో ఇక్కడ స్టాండ్ ఏదైతే మిగిలిపోయిందో కింద, సో ఇక్కడ ఇలా లెగ్స్ లా పెట్టేసి టూత్ పిక్స్. ఓకే. బాగుంది రాజు గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మిస్సీ రోటీ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మిస్సీ రోటీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, గోధుమ పిండి, జీలకర్ర, తరిగిన మెంతికూర, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా వత్తుకుని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే మిస్సీ రోటీ రెడీ. మిస్సీ రోటీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వెరీ టేస్టీ రాజు గారు, ఇంకా పెరుగు కాంబినేషన్ లో తింటే తిరిగే ఉండదు. సూపర్ గా సూపర్ గా ఉంటుంది. వేడి వేడిగా
తినేస్తూ ఉంటే మనం ఎన్నైనా అలా తినేస్తూనే ఉంటాం. బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మెంతి కూర యాడ్ చేశారు కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. బాగుందండి, సూపర్. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ఉడికించిన బంగాళదుంప, ఉడికించిన క్యారెట్ ఈ రెండింటినీ కలిపి గుజ్జులా చేసి ముఖం, మెడ చేతులపైన అప్లై చేసుకున్నట్లయితే చర్మం మంచి కాంతివంతంగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా. ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్. మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. బాగా టెన్షన్ పడుతున్నారా? ఇంకా చివరి అయిపోతున్నారు, చలేస్తుందా కదా? మరి హ్యాపీగా హాయిగా కూల్ గా చేయండి వంట, ఓకేనా? ఓకే. హలో అండి. మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్, ఓకే. సో మరి ఒకరేమో ఫుల్ టెన్షన్ అయితే, ఒకరేమో పిచ్చ కూల్, అస్సలు నాకేంటి అన్నట్టు ఉన్నారు. సో మొత్తానికి మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉంది. నేను కో సిస్టర్. కో సిస్టర్స్? చిన్నతయ్య, కోడలు. ఓకే. సో మరి మీ ఇద్దరికి ఇవాళ కాంపిటీషన్, వంటలు చేసేదానికి రెడీ అయిపోండి. మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. ఓకే. ఓ, ఉసిరి. ఉసిరికాయలు. వావ్. ఉసిరికాయలతో వంటలు చేస్తూ ఉంటారా మీరు? చేస్తుంటాం. చేస్తూ ఉంటారు, చాలా మంచిది కదా. ఈ సీజన్ కి చాలా మంచి. ఈ సీజన్ లో ఇంకా మనకి ఎక్కువ దొరుకుతుంటాయి. సో మరి ఇంతకి ఫస్ట్ ఎవరు చేస్తారు ఉసిరికాయలతో? నేను చేస్తాను. మీరు చేస్తారా? సో మీరు ఏం చేయబోతున్నారు ఉసిరికాయతో? ఉసిరికాయ హల్వా. ఉసిరికాయ హల్వా. అసలు ఉసిరికాయతో ఒక స్వీట్ చూస్ చేస్తున్నారంటే మీ గట్స్ సూపర్. స్టార్ట్ చేద్దాం. వెరైటీగా ఉండాలి కదా మేడం, అందుకే స్టార్ట్ చేద్దామండి. ఓకే. ఉసిరికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు 1 కప్పు, పంచదార 1.5 కప్పు, డ్రై ఫ్రూట్ కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా లత గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేసుకోవాలి? స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసినా ఆల్రెడీ వాటర్ పోయాలి ఫస్ట్ గా. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది ఈ టెన్షన్ లో వంట ఏం చేసేస్తారని. మీరే పోసుకుంటారు? ఓకే, పోసుకుంటాను. లేదండి, ఉసిరికాయలు బాయిల్ చేస్తాను ఫస్ట్ గా. ఓ, ఉసిరికాయలు బాయిల్ చేస్తాను. ఓకే. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారా? అవును. అవునవును. వేసేనా? కొంచెం మరగాలండి వాటర్. వాటర్ కొంచెం మరగాలి. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఉసిరికాయతో హల్వాని? ఎట్లా నేర్చుకున్నారండి? ఎట్లా? ఓ, అంటే మీరు వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా? ఓకే, ట్రై చేస్తుంటాం. ఇంటిలో చూస్తూ నేర్చుకుంటూ ఉంటాం. ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇలా కొత్తదనం కోరుకుంటూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. వేద్దామా? మరుగుతున్నాయి కదా, వేద్దాం. మొత్తం కప్పు పడుతుందా? ఇది ఇలా ఎంతసేపు మరగాలి వాటర్ లో? కాస్త అది బాయిల్ అయ్యేసరికి. టోటల్ గా ఇప్పుడు ఉసిరికాయ మెత్తబడిపోవాలా? పడుతుందండి త్వరగా. ఇందులో ఏం చేస్తారు? ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. ఏం చేస్తారు? నెయ్యి. ఒక్క నిమిషం. సో ఇందులో మీరు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటారు. ప్యాన్స్ మార్చేద్దాం, మీరు చేసేసుకోండి. ముందుగా నెయ్యి వేసుకోవాలి. ముందు నెయ్యి వేసుకున్నారు, అది కాస్త వేడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కాస్త నెయ్యిలో వేయించుకుంటారా? ఏం చేస్తూ ఉంటారు లత గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏంటి మీ హాబీస్? వంటలు చేయడం, టీవీ చూడడం, పిల్లలకి. మరి ఎలా అనిపిస్తుంది ఈ రోజు అభిరుచికి వచ్చి వంట చేస్తుంటే? మీకు చాలా బాగుందండి. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది కదా. కానీ మీరు ఇంకా ఇలా టెన్షన్ పడుతుంటే చూసే వాళ్ళంతా కూడా టెన్షన్ ఏం లేదండి, కాబట్టి హ్యాపీగా చేసేసేయండి. చేసేసుకుంటారా? అంత డ్రై ఫ్రూట్స్ కావాలా? ఇంకెంత కావాలి అంత వేసుకోండి. స్వీట్స్ ఇష్టమా హాట్? ఇష్టమా? నాకా? ఇష్టం దగ్గరకు వస్తే స్వీటే, అంతేనా? నో డౌట్. అందులో స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మీకు స్వీట్స్ ఇష్టమా హాట్ ఇష్టమా? హాట్. తీసేయండి. ఓకే, తీసేద్దామా? తీసేద్దాం.
నెయ్యి ఇందులోనే ఉంచేద్దామా? ఉంచుతాను. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చేసుకుంటాను. ఇందులో బాయిల్ వేయించాలి. ఇప్పుడు అక్కడ ఉడికిస్తున్నా ఉడికాయ. ఈ పక్క నెయ్యి కావాలా? సరిపోతుంది సరిపోతుందండి. కలిపేసుకోండి. చూసింది ట్రై చేస్తారా మేడం? నేనా? డెఫినెట్లీ అండి. చాలా మందికి ట్రై చేశారు. సక్సెస్ అయ్యాయా? మీరు ఇలా అన్ని కెమెరా ముందు అడగకూడదు. మీరేంటి క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ చేశారా నన్ను అడగడానికి? ఇప్పుడు ఇది ఎంతసేపు వేయించాలండి? ఇది వేగేదాకా అండి? ఇది వేగిన తర్వాత ఎంతసేపు వేయించాలంటే వేగేదాకా? అలాగే కొంచెం లైట్ గా బ్రౌనిష్ లాగా వచ్చేదాకా. ఆ తర్వాత కొంచెం వాటర్ పెట్టండి. షుగర్ ఇంట్లో వాటర్ షుగర్ పాకం అవునా? ఇందులో కొంచెం పాకం కోసం నీళ్ళు వేసుకోవాలి. సో చూసుకోండి ఎంత వాటర్ కావాలి. ఇంకొంచెం పోయింది. ఇంకా సరిపోతుందా? బ్రౌనీస్ వచ్చేసింది కదా. మీరు ట్రై చేశారా ఇంట్లో? లేదండి, ట్రై చేశాను. అదే కదా, అంత ధైర్యం చేయరనుకోండి. ట్రై చేశాను. నచ్చిందా మరి మీ ఇంట్లో వాళ్ళందరూ? నచ్చిందండి. చూస్తుంటే మాత్రం బాగా ఆలు ఫ్రై లాగా అనిపిస్తోంది. ఉసిరికాయ లాగా అనిపించట్లేదు అసలు. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. సో ఇక్కడ పాకం మార్చేద్దాం. అయితే మార్చేద్దాం. కాస్త వాటర్ ఇవ్వండి. ఇంకా నీళ్ళు కావాలి. మీ సంగతి ఏంటి? మీకు స్వీట్లు ఇష్టమా హాట్ ఇష్టమా? రెండు ఇష్టం. స్వీట్ హాట్. సో అది మరిగేటప్పుడు కాస్త షుగర్ పాకం చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయండి. చేసేసాను స్టవ్ ఆఫ్. షుగర్ వేసుకోవాలని ఇది కొంచెం మరిగేసాకి ఉంచుకోవాలి. అది మొత్తం కరగాలి. ఎక్కువైపోలేదా షుగర్? కాదండి, ఉంటుంది కదా, కాబట్టి కాస్త ఎక్కువ వేసుకోవాలి. కొంచెం స్వీట్ స్వీట్ గా, కొంచెం పులుపులాగా ఉంటుంది. పులుపులాగా ఉంటుంది. మీరు హల్వా అన్నారు, ఇది మొత్తం దగ్గర పడాలి కదా, పడుతుందా? అంటే బాగా వాటర్ అనిపిస్తుంది కదా, అందుకని నాకు ఎలా దగ్గర పడుతుంది అని చూస్తున్నా. ఎంతసేపు ఉండాలి ఇది? ఇలా దానికి స్వీట్ పట్టేలాగా కొంచెం పులుపు ఉంటుంది కదా. ఓకే, పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నారు, దాన్ని ఇందులో యాడ్ చేస్తాను. లాస్ట్ కొంచెం కాసేపు ఉండాలి కదా, ఇది వెయిట్ చేద్దామా? ఓకే అండి, సరిపోతుందా లత గారు? ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? స్టవ్ ఆఫ్ చేసామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తారా? మరి పచ్చి కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకుంటారా? ఓకే, వేసేసాను. ఏదో కాస్త వెరైటీగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు హల్వా అన్నారు కదా, ఇది టోటల్గా హల్వా టెక్స్చర్ లోకి రాలేదు మరి. సో రాజుగారు ఏమంటారో చూద్దాం. పోనీ ఇలా కలుపుతూ ఉంటే ఏమన్నా అలా దగ్గర పడిపోతుంది? దగ్గర పడుతుందండి. అయితే మీరే కలుపుకోండి. ఓకే, అంతసేపు మనం కలపలేదు కదా.
అదేదో చాక్లెట్ సాస్ లాగా ఏదో అలా అనిపిస్తుంది చూస్తుంటే. మొత్తం కలరే మారిపోయింది, బెల్లం పాకంలా అయింది, చక్కెర పాకం కూడా. ఓకే అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే సర్వ్ చేస్తున్నావా? నువ్వు సర్వింగ్ డైరెక్ట్ ఉసిరి హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఉసిరికాయ హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక ఉసిరికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉడికించిన ఉసిరికాయ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన ఉసిరికాయ ముక్కలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుతూ మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ హల్వా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. గంధం పొడి రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే స్కిన్ షైనీగా ఉంటుంది. ఓకే మరి లత గారు స్వీట్ స్వీట్ గా మంచి వంట చేసేసారు, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉసిరికాయ కారం. ఉసిరికాయ కారం వెరీ నైస్. సో బాగుంది, మీరేమో హాట్ చూస్ చేసుకున్నారన్నమాట. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఉసిరికాయ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరికాయ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 200 గ్రాములు, కరిగిన ఉల్లిపాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామండి. ఓకే మేడం. ముందుగా ఏం చేసుకోవాలి? నేను ఉసిరికాయలు మగ్గించుకొని తీసుకుంటాను. ఓకే, ఇది మీరు ఆయిల్ లో బాగా మగ్గించాను అన్నమాట. మొత్తం మెత్తగా చేసేసారు. నీళ్ళ మూత పెట్టేశాను, మగ్గిపోతాయి. అలా మగ్గించి ముందుగా తెచ్చేసారు, ఇలా మగ్గించి పెట్టేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఆయిల్ వేసి ఇంట్లో ఆనియన్స్ ఫ్రై చేద్దాం. కొంచెం మంచిగా ఫ్రై కావాలి మేడం. అట్లానే మరీ రెడ్డిష్ గా కూడా కావచ్చు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? నేను మా ఆంటీ నాకు చూపించారండి. మీ ఆంటీ? ఆంటీ కొంచెం రుచులు బాగా చేస్తుంది, సో నాకు ఆంటీ చూపించారు. అంటే అన్ని ఓల్డ్ టైప్ అలాంటివి బాగా చేస్తుంటాను, సో నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నారన్నమాట. టేస్ట్ వైజ్ కూడా బాగా చేస్తుందని. మీరు వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఇంట్రెస్ట్? ట్రై చేస్తాను మేడం. మరి మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? అంటే నాకు ఇండోర్ గేమ్స్, ఆ పిల్లలతో ఆడడం చాలా ఇష్టం. వావ్. మళ్ళీ రెసిపీస్ కూడా ట్రై చేస్తాను. కొన్ని కొన్ని అయితే సక్సెస్ అవుతాయి, కొన్ని కొన్ని అయితే కొంచెం 90% అయితే సక్సెస్ అవుతాయి. కొంచెం క్వాంటిటీ చేస్తాను ఫస్ట్, తర్వాత సెట్ అయిపోతే మళ్ళీ చేసుకోవాలి. ఎక్కువ మందికి అంతే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అవ్వాలా? కొంచెం కావాలి. సరే, నేను మా ఇంట్లో వాళ్ళందరికీ హాయ్ చెప్తాను. తప్పకుండా అండి, చెప్పుకోండి. మా ఇంట్లో వాళ్ళందరికీ, అత్తయ్య, మామయ్య, మా వారు, మా పాప స్నేహ, మా బాబు వేదాంత్, అందరికి హాయ్. ఓకే, పెద్ద హాయ్ అందరికి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారండి? వెల్లుల్లి రెబ్బలు కొంచెం. స్టవ్ ఆఫ్ చేసాను మేడం. అంతేనా? స్టవ్ ఆఫ్ చేయండి. కొంచెం అది చల్లారాలి. ఇది మొత్తం చల్లారాలి. ఓకే, సో అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు? చల్లారాక చల్లారాక ఈ ఉసిరికాయలు, కారం, ఉప్పు ఇవన్నీ కలుపుతాము. ఇవేమో పోపులో వేస్తాం అన్నమాట. అలాగే అలాగే. ఓకే, సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చల్లారేలోపు వేరే ఏదైనా ప్రాసెస్ చేసుకుంటారా, లేకపోతే ఇది చల్లారా? జస్ట్ చల్లారే. ఓకే, వెయిట్ చేద్దాం. మెయిన్ మగ్గడానికి ఇది టైం పడుతుంది. ఇది మగ్గినదనుకో ఇది తొందరగా అయిపోతుంది, చల్లారిపోవాలన్నమాట. ఓకే, చల్లారిపోయింది కదండి. ఈ ఉసిరికాయలు, మగ్గించిన ఉసిరికాయలు ఇందులో వేసుకోవాలి. దీనికి సరిపడిన కారం,
ఓకే. ఉప్పు కలపండి. కలపాలా? మంచి కలిపేసి కలిపేసుకొని పైన పోపు యాడ్ చేసి పోపు వేసుకో. ఇప్పుడు పోపు పెట్టుకోవాలా? సో ముందు దీన్ని సర్వ్ చేసేసుకుని ఆ తర్వాత పోపు పెట్టుకుందాం. సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందామా? తర్వాత పోపు పెట్టేసుకో. పోపు పెట్టేసుకో. ఇది మనకి నాకు తెలిసి చాలా రోజులు నిలువ కూడా ఉంటది అనుకుంటాం కదా? అంటే చాలా రోజులు ఉండదు, ఒక 10-15 డేస్ అయితే ఉంటుంది. ఆనియన్స్ వేసాం కాబట్టి అవును మరి ఎక్కువ రోజులు అయితే ఉండలేదు. కొంచెం ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులు ఎండుమిర్చి పసుపు ఓకే కరివేపాకు. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మేడం. ఓకే అలాగే మేడం వేసుకోండి. అంతకాలం వేసుకోండి మేడం. స్టిక్ తీసుకోండి మేడం, కలుపుకోండి మేడం. పోపు బాగా వేగితే బాగుంటుంది కదా. కొంచెం వెల్లిపాయలు దీంట్లో కూడా కొంచెం వేసుకోవచ్చు మేడం. వెల్లుల్లి రెబ్బలా? వెల్లుల్లి మంచి ఫ్రై అయిన తర్వాత దింపేసుకోవచ్చు. బాగుంది. వేడి వేడి అన్నంలో మంచిగా అలా మనం కొంచెం నూనె నెయ్యో వేసుకుని తినేస్తే టేస్టీగా ఉంటుంది. వన్ సెకండ్ కొత్తిమీర ఫస్ట్ చేసుకొని దాని మీద దీనిపైన పోపు పోపు వేసుకో. సరిపోతుందా? సరిపోతుంది. గ్రీన్ చిల్లీస్ బాగా స్పైసీ ఫుడ్, కారం కారం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం బాగుంటుంది. ఇది రైస్ కి బాగుంటుంది, రోటీ కూడా బాగుంటుంది. రోటీయా బాగానే ఉంటుంది మేడం. ఓకే, అంటే ఎవరు ఎలా ఇష్టం ఉంటే అలా తినొచ్చు. అయిపోయిందా? ఓకే. ఉసిరికాయ కారం రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఉసిరికాయ కారం తయారు చేసుకునే విధానం, ముందుగా ఉసిరికాయలకు గాట్లు పెట్టి నూనెలో మగ్గించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. దీనిలో మగ్గించిన ఉసిరికాయలు కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు పసుపు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఉసిరికాయ మిశ్రమంలో కొత్తిమీర పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ కారం రెడీ. ఓకే మరి పార్టిసిపెంట్స్ ఉసిరికాయతో రెండు రకాల వెరైటీస్ కూడా చేసేసారు. రాజుగారు టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పండి. ఓకే, సో ముందుగా ఉసిరి హల్వా చూద్దాం. ఓకే, ఓకే మీరు కూర్చోండి. ఓకే, నెక్స్ట్ ఉసిరి కారం. ఉసిరికాయ కారం చూడండి మీరు కూడా. బాగుంది. స్వీట్ ఒక హాట్ రెండు కూడా బాగున్నాయి. సో మరి రాజుగారు అంటే డిష్ పరంగా చూస్తే రెండు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ట్రై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ స్వీట్ దగ్గర మన హల్వా దగ్గరకు వచ్చే వరకు అది పాకం కొంచెం అంటే దీనికంటే కొంచెం స్టేజ్ ముందుగానే మనం దాన్ని
కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎక్కువగా క్యారమెల్ అవుతుంది. అవును, అలా అంత స్టికీగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రాజు గారు? మనకి అది కరెక్ట్ గా హల్వా టెక్స్చర్ లోకి రావాలి. మనం తురిమి చేసుకోవచ్చు. ఉసిరికాయను మనం తురిమి చేసుకుంటే మనకి ఎంత అవసరం లేదు. మామూలుగా రెగ్యులర్ తీగ పాకం చేసేసుకుంటే దాంట్లో కొంచెం ఈజీగా దగ్గరకు వచ్చేస్తుంది. అలాగే కొబ్బరి అది కూడా యాడ్ చేశారు కదా, సో అది మనకు ఆ బ్యాండింగ్ అది వచ్చేస్తుంది, సరిపోతుంది. సో అంటే కొంచెం ఎక్కువ క్యారమెల్ అయితే కూడా కొంచెం చేదు వస్తుందండి, ఒగ్గర అనేది వస్తుందండి. సో అలా కాకుండా నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేస్తే బాగుంది. సో ఈరోజు ఉసిరికాయ కారం. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ అండి రమా గారు. ఓకే, సో మరి ఈరోజు మీ వంట విన్ అయిపోయింది కాబట్టి మీకు అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్ యూ తేజ. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కూడా మంచి వంటను చూపించారండి, మీకు కూడా అభిరుచి నుండి గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చూసారు కదా మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉసిరికాయతో చేసిన స్పెషల్స్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు మంచి వంటల్ని చూపించాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వర్ చిట్కా. సమోసాలు క్రిస్పీగా రావాలంటే సమోసా కోసం పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తే కనుక సమోసాలు క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి ఈరోజు వంటలన్నీ, మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన కాలీఫ్లవర్ కొబ్బరి కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కాలీఫ్లవర్ అండ్ డ్రై కోకోనట్ అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్. అంటే కొబ్బరి గురించి చాలా అపోహలు ఉన్నాయండి. అందులో ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే మన సైకాలజీ, ఇప్పుడు ఒక వస్తువు తీసుకున్నప్పుడు అది కొబ్బరి కానివ్వండి పల్లి కానివ్వండి, అరే అందులో కొలెస్ట్రాల్ ఉంది ఫ్యాట్ ఉంది ఇంకా తినకూడదు అంత, అంటే అందులో అది ఒకటే ఉంది ఇంకా వేరే ఏమీ కూడా లేదు. ఆ యాటిట్యూడ్ మనకు ఏ విషయంలో కరెక్ట్ అంటే షుగర్ విషయంలో కరెక్ట్ అండి, ఇంకా ఏ విషయంలో కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే షుగర్లో క్యాలరీస్ తప్పితే ఇంకేవి కూడా ఉండవు. సో ఎలా చూడాలి కొబ్బరిని, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని, ఇక పల్లీల్ని అలాంటివి ఎలా చూడాలి అంటే అవి ఒక ఎంత మంచి విషయాలంటే థైరాయిడ్ సమస్య అన్నది, థైరాయిడ్ గ్లాండ్ అన్నది సరిగ్గా పని చెయ్యాలి. పని చెయ్యకపోతే నిరుత్సాహంగా ఫీల్ అవ్వడం దగ్గర నుంచి నీరసంగా ఫీల్ అవ్వడం, లేకపోతే ఎనర్జెటిక్ లేకుండా ఉండడం, ఎనర్జెటిక్గా లేకుండా ఉండడం, సో మెనీ మెడికల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అయిపోవడం, త్వరగా ఫటీగ్ అనిపించడం, ఇవన్నీ కూడా మనకు థైరాయిడ్ లేకపోయినా థైరాయిడ్ ఫంక్షన్ డౌన్ అయినప్పుడు రావచ్చు. సో ఏంటంటే మన ఆహారంలో చిన్న చిన్న లోపాలే మనకు ఈ డెఫిషియన్సీస్కి దారి తీస్తాయి. అంటే ఓ ఎక్కువగా కొబ్బరి వాడకుండా లిమిట్గా తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మీరు స్వీట్ స్నాక్స్లో చూసిన మిస్సి రోటీ, ఇది మిస్సి రోటీ అనేది ఎలా ఉందంటే ఒక బ్యాలెన్స్ కాన్సెప్ట్లా ఉంది. ఇప్పుడు మనకు చకచకా చేయాలి, హెల్తీగా ఉండాలి, ఇదే కదా మన మెయిన్ గోల్. నేను ఎప్పుడు దీని గురించి ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేస్తానంటే చాలామందికి, అంటే ఇప్పుడు ఇంట్లో కుక్ చేయడం అన్నది ఒక పెద్ద హెడ్ఏక్. సో ఆ హెడ్ఏక్ని నివారించాలంటే ఇలాంటి ఈజీ రెసిపీస్ ఉండాలి. ఇందులో శనగపిండి, గోధుమ పిండి, మేతి కూర. ఏం కావాలండి ఒక పూట? ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్స్ అండ్ మినరల్స్. అవి మూడు కూడా చక్కగా ఇందులో బ్యాలెన్స్గా ఒకటే, ఇంకా ఒకే పదార్థం అనమాట, ఒక్క ఐటెంలోనే మనకు అన్నీ ఉన్నాయి. ఇంకా అంతకన్నా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది మనం సెట్ చేయలేము. సో చాలా బాగుంది, ఇది మనం ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా. ఇక ఊరించే వంటలో చూసిన ఉసిరి హల్వా, అలాగే ఉసిరి కారం. ఉసిరి కారం పర్లేదండి, ఉసిరి వెల్లుల్లిపాయ మనం జనరల్గా ఇలా తీసుకుంటూ ఉంటాం. అండ్ ఇలాంటి కారాలు, ఇలాంటి ఊరగాయలు అవన్నీ ఇంట్లో చేసుకుంటే మరీ పోషక విలువలు ఎక్కువగా ఉన్నట్టే. ఎందుకంటే ఆయిల్ తాజాగా వాడతాం, వాడే పదార్థాలు మంచివి, హైజీనిక్గా ఉంటుంది. అలా ఊరి నాని నాని అందులో ఉన్న అంటే ఆ ఆయిల్లో బాగా నాని ఊరి ఆ పదార్థాల్లో ఉన్న పోషక విలువలు పెరుగుతాయి. చాలా మటుకు ఇంట్లో ఇలాంటివి తయారు చేసుకుంటే ఇక అది కూడా ఒక హెల్త్ కొడుతుందని. సో ఉసిరి హల్వా అంటారా, ఉసిరి హల్వా గురించి చెప్పాలంటే ఏముందండి, షుగర్ ఉంది, ఘీ ఉంది, అది డెఫినెట్గా హై క్యాలరీ. అలాంటివి చాలా అరుదుగా తీసుకుంటే డెఫినెట్గా తీసుకోవాల్సిన ఐటెం అరుదుగా. కానీ ఉసిరికాయ గురించి ఒక మాట, ఉసిరి అంటే ఆమ్ల ఎంత మంచిదంటే అసలు అసలు కొన్ని నార్త్ ఇండియన్ హౌస్ హోల్డ్స్లో నేను ఏం చూసానంటే చక్కగా వాళ్ళు ఉసిరికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మిక్సీలో వేసేసి ఒక జ్యూస్ లాగా పొద్దున్నే ఉదయాన్నే తాగడం కూడా నేను చూసానమాట. ఎందుకు ఇలా చేస్తారు అంటే చాలా మంచిది కదా, అందులో ఫ్రెష్ ఉంటుంది కదా, విటమిన్ సి వస్తుందని వాళ్ళకి తరతరాలుగా వాళ్ళకి చెప్పారు.
మనకు కూడా తెలుసు మన మన ట్రెడిషన్ లో కూడా ఉసిరికాయని కారంలో వాడాలి ఊరగాయల్లో వాడాలి మనకు ఐడియా ఉంది కానీ ఇలా హల్వాల కంటే కూడా దాని ఎంత ఫ్రెష్ గా తీసుకోగలిగితే అంత మంచిది సో రెసిపీ పరంగా ఇవాల మీరు చూసిన రెసిపీస్ లో ఏవి బాగున్నాయి మిస్సి రోటీ అల్టిమేట్ గా ఉంది చాలా బాగుంది వెరీ వెరీ బ్యాలెన్స్డ్ డైట్ అని కూడా చెప్పొచ్చు కాలీఫ్లవర్ కొబ్బరి కూర కూడా బాగుంది అదే విధంగా ఉసిరి కారం ఇక సూపర్ అన్నమాట ఇక ఉసిరి హల్వా మాత్రం కొంచెం అంటే మనకంత హెల్తీ కాదు కాబట్టి తక్కువ తీసుకుంటేనే మంచిది ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి మంచి మంచి బహుమతులను గెలుచుకోండి రాజుగారు ఈ రోజు వంటలన్నీ ఈజీగా టేస్టీగా చాలా బాగున్నాయి రాజుగారు ఓకే సో మరి చూసారు కదా మీరు కూడా తప్పకుండా రెసిపీస్ అన్నిటిని ట్రై చేయండి అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి మా చిరునామా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 చూసారు కదా ఇది ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ టేక్ కేర్ సీ యూ బై బై